నియోజకవర్గం నగిరి పట్టణంలో ఉదయం 11 గంటలకు గ్రీన్ అంబాసిడర్ కార్మికులు జిల్లా మహాసభ బైపాస్ రోడ్ ఓం శక్తి గుడి వద్ద నుండి టవర్ క్లాక్ మీదగా నాగపూర్ రోడ్ సాది మహల్ వద్ద వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ సాది మహల్ కళ్యాణ మండపంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియూసి జిల్లా ప్రధాన కార్యదర్శి పి మురళి, జిల్లా గౌరవ అధ్యక్షులు కె రామచంద్రయ్య, గ్రీన్ అంబాసిడర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ శ్రీరాములు, ఏఐటియూసి జిల్లా సహాయ కార్యదర్శి కొండయ్య, రాధాకృష్ణ, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ నాగరాజు, వేలన్ భాష, సురేంద్ర, సిహెచ్ శివ, చిరంజీవి, మహేష్, జయకుమార్, రమేష్, మహేంద్ర, విజయ్ కుమార్, రాజేంద్ర, గోవిందస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చిత్తూరు జిల్లా గ్రీన్ అంబాసిడర్ కార్మికుల జిల్లా మహాసభ పుత్తూరు నగిరి మండలంలో నగిరి నియోజకవర్గంలో ఇక్కడ మహాసభ నిర్వహిస్తా ఉన్నాం. ఈవేళ రాయబార గ్రీన్ అంబాసిడర్ కార్మికులు పంచాయతీల్లో పనిచేసేటువంటి కార్మికులు దాదాపుగా నెలల తరబడి జీతాలు పెండింగ్ ఉన్నాయి. పెండింగ్ జీతాలు ఇవ్వాలని చెప్పేసి అని అనేకమైన సార్లు కలెక్టర్ గారికి మెమరాండాలు ఇచ్చిన సమస్య పరిష్కారం కాలేదు. అదే పద్ధతిలో కలెక్టర్ గారిని అడిగితే పంచాయతీల్లో అభివృద్ధి బట్టి పంచాయతీల్లో వచ్చేటువంటి ఆదాయంలో డబ్బు తీసుకోవని చెప్పేసి అని వాళ్ళు చెప్తారు. అదే పద్ధతిలో ఇక్కడ ఉన్నటువంటి గ్రీన్ అంబాసిడర్ కార్మిక సమస్యల పరిష్కారం కావాలని చెప్పేసి అని అనేకమైనటువంటి పోరాటాలు నిర్వహించినా కూడా వాళ్లకు కనీస వేతనం ఏర్పాటు చేయడం లేదు. ఇవాళ కనీస వేతనం 24,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి అని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.